పెట్రోల్ ధరలు బగ్గుమంటున్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఇలాంటి సిచ్యువేషన్లో పెట్రోల్ ధరపై ఆఫర్ ప్రకటిస్తే ఎలా ఉంటుంది జనం ఖచ్చితంగా ఎగబడతారు మరి అదే పెట్రోల్ లీటర్ రూపాయికే పోస్తామని చెబితే ఇక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మరి ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మహారాష్ట్రలో గల షోలాపూర్లో ఓ పెట్రోల్ బంక్ యజమాని పెట్రోల్కి సంబంధించి బంపర్ ఆఫర్ ఇచ్చాడు రూపాయికే లీటర్ పెట్రోల్ అంటూ ప్రకటన ఇచ్చాడు దీంతో అక్కడ క్యూ లైన్ పెరిగిపోయింది వాహనదారులు ఆ పెట్రోల్ బంక్ వద్దకు భారీగా తరలివచ్చారు రూపాయికే లీటర్ పెట్రోల్ ఆఫర్ను ఐదు వందల మందికి అందించారు దీంతో మిగిలిన వాళ్ళు నిరుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది దేశంలో పెట్రోల్ ధరలు ఏ రీతిలో పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం లీటర్ పెట్రోల్ నూట ఇరవై రూపాయల వరకు ఉండటంతో వాహనదారులకు ఈ సదరు ప్రకటన ఎంతగానో ఓరటనిచ్చింది కానీ లిమిటెడ్గానే ఈ ఆఫర్ ఇవ్వడంతో మిగిలిన వాళ్ళు ఉసూరుమంటూ అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది అయినప్పటికీ ఆ పెట్రోల్ బంక్ యజమాని ఐదు వందల లీటర్లు రూపాయికే ఇచ్చాడంటే బాగానే సర్వ్ చేశాడని చెప్పొచ్చు పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్ బ్యారెల్ ధర రష్యా ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాల వల్ల పెట్రోల్ మంట కొనసాగుతూనే ఉంది